ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ నిజంగా మరి మీరు ఏమనుకుంటారో అని జస్ట్ ఆలోచించాను. ఉన్న నిజం మీ ముందు పెట్టిన తర్వాత, శాస్త్ర నియమం మీ ముందు పెట్టిన తర్వాత, అసలైన తప్పులు ఏం చేశారు, అసలు ఈ తప్పులు జరగడానికి ప్రతి ఒక్కరి ఆరోగ్యం చెడిపోవడానికి, దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి, కంటిన్యూగా ట్యాబ్లెట్స్ వాడడానికి, హెవీ ప్రాబ్లమ్స్ రావడానికి, ఇంట్లో ఉన్న వాళ్ళు కొంచెం క్రూరంగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఒక 30 సంవత్సరాల ముందు ఇలాంటి పద్ధతులు పాటించలేదు. 30 సంవత్సరాల 40 సంవత్సరాల ముందు కొంతమంది వాస్తు వాళ్ళు వచ్చేసేసి శాస్త్రం తప్పుంది, అసలు శాస్త్రం అనేది ఎవరైతే రచించారో ఆ మహర్షులు ఏదో పాతకాలం నాటి వాళ్ళ కోసం రచించారు, ఇప్పటి వాళ్ళ కోసం కాదు, కాబట్టి మీరు అనుసరించాల్సిన అవసరం లేదు, మీకు ప్రశస్తమైన ద్వారాలను మేము ఏర్పాటు చేస్తామని చెప్పి చాలామంది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, చెన్నై, తమిళనాడు ఈ ఏరియాస్ మొత్తం కవర్ చేసి ఏం తప్పులు చేశారు తెలుసా అండి? ఈరోజు వరకు కూడా ఇవే తప్పులు ప్రతి ఒక్కరు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం పట్టించుకున్నారు. ఆ తప్పులు చెప్పమంటారా? చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు, ఏం తప్పులబ్బా సార్, మేము తూర్పులో మీరు ద్వారం పెట్టమన్నారు కదా, తూర్పులో ద్వారం పెట్టాం, మా ఇంట్లో వాళ్ళు ఉత్తరం కూడా పెట్టుకోవాలంటున్నారండి, కంపల్సరీ పెట్టాలంటున్నారు, పెట్టొద్దండి శాస్త్ర నియమం, పెడతారా మీ ఇష్టం, ఇప్పటి నుంచి అందరికీ దండం పెట్టి చెప్తున్నానండి, నేను చెప్పింది వద్దు అని చెప్పిన వెంటనే నమస్కారం అండి, మీ ఇష్టం వెళ్ళండి అంటాను. కర్మఫలం ఏం రాసుందో ఆ దేవుడి కెరక నాకు తెలియదు, నేను ఒక సన్మార్గంలో తీసుకెళ్ళాలి, నా ద్వారా ప్లాన్ తీసుకున్న వాళ్ళు ఒక టాప్ పొజిషన్లో వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్తో ఎంత రీసెర్చ్లో వెళ్తున్నానంటే చాలా పాయింట్స్ బయటకు తీస్తూనే ఉన్నాను. అర్థమైందా? సో ఎన్ని తప్పులు దొరికాయి, మరి ఇవన్నీ ఇప్పుడు తెలిసిన తర్వాత మీరు ఏం చేస్తారు? నిజంగా నేను ఇప్పుడు చెప్తాను దీని సీక్రెట్స్ అన్నీ, మరి నిజంగా మీరు పాటించి 100% మేము చేసుకోగలుగుతామంటే చేసుకోండి. సమస్య లేని వాళ్ళ గురించి ఈ వీడియో కాదు, ఈ వీడియో అని కాదండి, ఎనీ వీడియో, సమస్య లేని వాళ్ళు నా వీడియో పట్టించుకోకండి. నిజంగా కొన్ని ఇళ్ళు నేను అబ్జర్వ్ చేస్తే ఈ విధమైనటువంటి ద్వారం ఉన్న వాళ్ళకేం కాలేదు, ఎందుకు కాలేదు అనే అన్వేషణ చేసినప్పుడు అట్లాంటి వ్యక్తులు ఏంటంటే, మయమతం గ్రంథము, మనుష్యాలయ చంద్రిక ఇలాంటి కొన్ని పురాతన వాస్తు పుస్తకాల ఆధారంగా తీసుకోబడిన ఆయంతో ఇల్లు కట్టబడింది. అట్లాంటి వాళ్లకు ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేసి అత్యంత శక్తివంతంగా ఆ ఇంటిని ఏర్పాటు చేసినప్పుడు ఆ ఇల్లు వాళ్ళందరినీ కాపాడింది అని అర్థమైంది. సో తర్వాత ఎపిసోడ్స్లో మీకు అసలు ఆయానికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. అయితే ప్రస్తుతానికైతే అందరూ కూడా ప్రశస్తమనుకునే తూర్పు ద్వారము, ఉత్తర ద్వారము ఎంత ప్రమాదమైనదో ఈ వీడియోలో మీరందరూ తెలుసుకోండి, ఓకేనండి? సో ఇక్కడ చూడండి, తూర్పు ఉత్తరం ద్వారం ఉందనుకుందాం, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, రోడ్ ఇటుండొచ్చు ఇటుండొచ్చు, ఓకేనండి? ఎవరు వచ్చినా, ఎక్కడ తిరిగినా, ఏ వాస్తు వాళ్ళు వచ్చినా రాగానే ముందు ప్లాన్లో ఏమిస్తారు తెలుసా అండి మీకు? ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ ఒక ద్వారం,
ముందు ముందు ఇవి గీసేస్తారనమాట. దీనంత దరిద్రం ఇంకోటి లేదు. రీసెంట్గా నేను ఆర్మూర్ భీమ్గల్ ఏరియాలో ఒక పర్సన్కి, అంటే మన క్లయింట్ హైదరాబాద్ వచ్చి కరెక్షన్ చేపించుకొని వెళ్ళిపోయారు, ఇక్కడ ద్వారం ఇవ్వద్దండి, ఇక్కడ ఇవ్వండి, ఇంకోటి సరిపోతుంది. లేదు సార్, మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ. అరే వాళ్ళు పెట్టుకున్నానండి, నాకేం సంబంధం, నేను వద్దంటే వాళ్ళు వినలేదు, అంతే. మనమేం చేయలేము, నేను అరిసి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒక్కటే గన్ షాట్ పెట్టొద్దు, లేదు సార్ మేము పెట్టుకుంటాం, ఎంజాయ్, అంతే. ఇక చూడండి, తూర్పు రోడ్ ఉండొచ్చు, ఉత్తరం రోడ్ ఉండొచ్చు. ఒకవేళ తూర్పులో ద్వారం పెట్టి ఉత్తరంలో కూడా ద్వారం పెట్టాం, దీనిని క్రూర గృహము అంటారు. ఈరోజు వరకు ఈ పాట ఎక్కడా వినలేదు, మీరు ఎట్లా చెప్తున్నారు, నన్ను దబాయించడం కాదు. శాస్త్రంలో ఏం రాసుందో చదవండి. ఏ పుస్తకాలండి, తెలుగు పుస్తకాలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఏపీ తెలంగాణలో తెలుగు పుస్తకాలు చాలా ఉన్నాయి. ఆ పుస్తకాలలో మీరు రీసెర్చ్ చేయండి, నేను చెప్పాను పుస్తకం పేరే చెప్పాను. నేను నా దగ్గర రండి, నేను చూపిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను చూపిస్తాను మీకు. ఒక్కటి కాదండి, పది పుస్తకాలు తీస్తే పదిట్లో ఉన్నాయి అవి. అయితే అన్నీ అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే నేను ఫైనల్గా మీకు చెప్తున్నాను, ఓకేనా? సో చాలామంది పుస్తకాలు ఏం చదువుతున్నారు అని చెప్తున్నారు. సో నా పుస్తకాలు మీకు అందుబాటులో కూడా కొన్ని దొరకకపోవచ్చు, అట్లాంటి పుస్తకాలు ఉంటాయన్నమాట నా దగ్గర, ఎక్కడెక్కడో వెతికి తెచ్చాను. ఎవరికన్నా రీసెర్చ్ చేస్తాం నాతో పాటు అంటే రండి, ఐఎమ్ రెడీ. మీ ఫుడ్డు మీ అకామిడేషన్ అరేంజ్ చేసుకోండి, రండి, నేను నేర్పిస్తాను. నాతో పాటు ఉండి నేర్చుకోవాలి, నేర్పిస్తా అంటే అక్కడ కూర్చోబెట్టి రోజు పాఠాలు చెప్పేంత ఓపిక నాకు లేదండి, నాతో పాటు ఉండాలి, నేర్చుకోవాలి, ఓకేనా? రైట్, ఇక చూడండి, తూర్పులో ఉత్తరంలో ద్వారం పెట్టడం నిషేధం. ఇంతవరకు ఎవరు చెప్పలేదు, మరి ఇట్లా ఎట్లా చెప్పారు, సరేనండి, దానికి సంబంధించి మీ ఇష్టం అని చెప్పాను నేను. ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇంట్లో ఉన్న ఎవరికన్నా ఒక్కరికి కావచ్చు, చాలామందికి కావచ్చు, ఇది క్రూర వ్యాధులను కలగజేస్తుంది. మన భారతదేశంలో అత్యధికంగా ఎక్కడైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అక్కడ మీరు 100% ఇది అబ్జర్వేషన్ చేయండి. మీరు అర్థమైందండి, ఈ రెండు ద్వారాలు ఉన్న ఇండ్లలో 100% మీకు ఈ సమస్య వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి, ఈ డోర్ పీకేసేయడం, అయిపోయింది, క్లోజ్. ఇంకో పరిష్కారం తర్వాత వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు, ఓకేనా? సో ఇక్కడ చూడండి, వ్యాధులు, భయంకరమైన వ్యాధులు, దీర్ఘకాలికమైన వ్యాధులు, ఎన్నో సమస్యలు, ఇంట్లో క్రూరత్వం పెరగడము, ఇవన్నీ కూడా మనకు ఇవి కలిగిస్తాయి. కొన్ని నక్షత్రాల ప్రకారం ఆయం కట్టి ఇల్లు ఏర్పాటు చేస్తే అందులో ఈ సమస్యలు ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక ఇంట్లో లేదండి, పక్కింట్లో ఉంది, మాకు లేదు, సేమ్ ఇండ్లు కట్టాము. ఇక్కడ చూడండి అండి, మీ నక్షత్రాన్ని బట్టి మీ యొక్క దశ బాగుంది కాబట్టి ఆ కట్టిన ఇంటి యొక్క మెజర్మెంట్స్ ఒక ఆయానికి సెట్ అయ్యి ఆ ఆయం పర్ఫెక్ట్గా ఉండొచ్చు అని నా ఎక్స్పెక్టేషన్. అర్థమైందండి, మన లక్ బాగుంటే ఆటోమేటిక్ అన్నీ మనకు బాగుంటాయి. కొన్ని సందర్భాలలో మన లక్ బాగాలేనప్పుడు అట్లీస్ట్ మన ఇంటిని సెట్ చేసుకుంటే 100 సమస్యలు వచ్చేది 10 సమస్యల దగ్గర ఆగిపోతుంది, అంతే. వాస్తు అనేది కేవలం మంచి లైఫ్ ఇవ్వడం, దాని తర్వాత ఆనందంగా జీవించడము, సుఖ సంతోషాలతో ఉండడం అనేది ఒక కాన్సెప్ట్ మనకు. అర్థమైందండి, సో తూర్పు ఉత్తరం ఎంతమంది ఎన్ని చెప్పారు 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 చెప్పారు, ఈరోజు మీకు అన్నీ అర్థమైపోయినాయి అనుకుంటాను, చాలా సంతోషం అండి. ఈరోజు నేను చెప్పిన టాపిక్ అయితే అందరికీ క్లియర్గా మైండ్లోకి వెళ్ళిపోయింది. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ప్లాన్ ఇచ్చిన దాంట్లో మళ్ళీ ఇంకో ప్రాబ్లం కూడా చెప్తాను. కొంతమందికి తూర్పు రోడ్ ఉంది, ఉత్తరం రోడ్ ఉంది, రైట్. నేను తూర్పులో మాత్రమే పెట్టుకోండి, ఉత్తరంలో వద్దు అన్నారు. రీసెంట్గా కూడా నేను కొన్ని ఏరియాస్లో వెళ్ళాను, ఎక్కడంటే కోదాడ్ ఏరియా, దాని తర్వాత జగ్గయ్యపేట ఏరియా, గుంటూరు ఏరియా, అక్కడ ఒక 3-4 ప్లాన్స్ ఇచ్చాను. వాళ్ళకి ఇచ్చిన తర్వాత
వాళ్ళకు కూడా సేమ్ ఈ విధంగా ఒక ఇద్దరు ముగ్గురికి రోడ్స్ ఉన్నాయి ఆ ఏరియాస్కి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ డోర్ పెట్టుకోనండి, ఇంకా చాలా మంచిది, ఇంకా వేరే డోర్ వద్దు అని చెప్పాను నేను. లేదు సార్, మా వాళ్ళు వినట్లేదు, ఖచ్చితంగా అసలు ఉత్తరం రోడ్ పెట్టుకొని మీరు ఎట్లా పెట్టుకోరు అని చెప్పారు మాకు. పెట్టుకోండి మీ ఇష్టము, రైట్ అని చెప్పాను నేను. సమస్య వచ్చిన తర్వాత మీరే సాల్వ్ చేసుకోండి, నాకేం అవసరం. ఒకటండి, నా దగ్గర నుంచి ప్లాన్ నేను ఎట్లా ఇస్తానో నాకు నా అనుభవపూర్వకంగా అన్నీ గమనించిన తర్వాతనే మీకు ఫైనలైజ్ చేస్తాను. తర్వాత తేడాలు కట్టుకుని బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా యూట్యూబ్ ఛానల్ కేవలం ఫాలో అయ్యి ఎక్సలెంట్ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఎంతోమంది ఉన్నారు. చాలామందితో అసలు నాకు మాట్లాడే సమయం కూడా లేదు. ఎంతోమంది నాకు ఫ్యాన్స్గా మారి వాళ్లకు వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టే స్థాయికి వెళ్ళారంటే అసలు నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మీ ఆశీస్సులు ఎప్పటికీ నాకుండి, నేను 10 మందికి ఉపయోగపడే విధంగా, నా జ్ఞానాన్ని పెరిగే విధంగా మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. ఓకేనా? సో ఇక్కడ వినండి, ఇక్కడ డోర్ పెట్టి ఎప్పుడు ఇక్కడ గేట్ పెట్టొద్దండి, అంటే డోర్ ఈ 2 గేట్స్ ఎప్పుడు పెట్టొద్దు, ఒకటే ఒక గేట్. ఓకేనా అండి? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి తప్పులు చేయకుండా నేను చెప్పిన విధంగా 100% వెళ్ళండి, శాస్త్ర నియమాల ప్రకారం వెళ్ళండి. నేను అంటే నేను కాదండి, శాస్త్రం ప్రకారము అని. ఓకేనా? సో నా వీడియోస్ చూసి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక చిన్న కాంక్ష ఉంది నాకు. సో మీరందరూ కూడా నేను భవిష్యత్తులో ఒక టాప్ పొజిషన్లో, అంటే వాస్తులో టాప్ పొజిషన్లో వెళ్ళి మంచి నాలెడ్జ్ సంపాదించి 10 మందికి ఉపయోగపడే విధంగా నేను ఉండాలి అని అనుకొని మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.